సో మ్యాప్ అయితే చూసుకోండి అక్కడ నుంచి అక్కడికి అనమాట. సో వాటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలి నా తెల్ల. ఓకే సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బస్ ఇంటర్న్షిప్. సో నెంబర్ 244. అంతే. సో ఈరోజు ఏంటంటే ఒక హిడెన్ మ్యాప్ ఇన్ బస్సిడ్. ఓకే. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండ్ నేను తెలుసుకోవడం కోసం కూడా ఈ వీడియో అనమాట. సో మీతో పాటు నేనే ఎక్స్పీరియన్స్ చేయను ఇంత ఫస్ట్ టైం. సో వీడియో అనగా నేనైతే ఏమి వెళ్ళలేదు, ఇదే వెళ్ళటం ఫస్ట్ టైము. ఓకే. సో ఇకపోతే సో బస్ స్టాండ్ నుంచి ఇట్లా పైకి వస్తాం కదా. సో పైకి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ వెళ్ళమని మ్యాప్ చూపిస్తుంది, మనం ఏం చేయాలంటే లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. సో లెఫ్ట్కి ఇలా మెల్లిగా కోషియల్ రౌ. సో నెక్స్ట్ సరికి ఇక్కడ మళ్ళీ, సారీ అది రైట్ కదా, మర్చిపోయింది సార్, ఇదండి ఇది లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ తీసుకుని మెల్లిగా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఓకే. అండ్ కొద్దిగా వెళ్ళిన తర్వాత వెళ్ళేసా త్వరగా. సో కొద్ది టైం పడుతుంది. ఓకే, టైం పడుతుంది. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యూటర్న్ అనమాట. ఇక్కడ ఫస్ట్ యూటర్న్ అయితే ఎక్కడైతే ఎక్కడ చూపుతున్నాడో ఇక్కడే యూటర్న్ తిరిగేయాలి. సో యూటర్న్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ తిరిగిన తర్వాత సో కొద్ది ఫ్రంట్గా అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు బ్లూ కలర్ బాగ్రౌండ్ తోటి ఒక గుడిసె కనపడుతుంది, చూసారా గుడిసె. సో దాని ఎగ్జాక్ట్ దాని ఫ్రంట్ ఉన్న పార్కింగ్ స్లాట్లో మనం అయితే వెహికల్ అయితే వెహికల్ని పార్క్ చేయాలన్నమాట. సో అప్పుడు ఇక్కడ నుంచి లిఫ్ట్ అవుట్ వచ్చి వేసుకెళ్తా పైకి మనం. ఓకే. సో సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టండి, ఎందుకంటే ఇక్కడ ఎలా పెడతారో అక్కడైతే అలాగే సెట్ అవుతుంది. లేదనుకోండి పక్క పోతే నన్ను అయితే హార్ట్ ఆడేసుకుంది మామూలుగా అది. సో అంటే దీనికంటే ముందు ఒకసారి బండి వెళ్తుందో లేదో సార్ ట్రైల్ వేసా, ఫేక్ ఏంటని చెక్ చేసా, వర్క్ అయిందే క్యాట్నే ఓమ్ బండి నొక్కేసి బ్యాక్ అయితే వచ్చేసాను. ఓకే. కాకపోతే చాలా టైం పడుతుంది మామ పైకి వెళ్ళడానికి, కొంత అంత టైం కాదు. సో ఈ అని ఎప్పుకోలేదు బండి పైకి. ఓకే. సో జస్ట్ కొద్ది టైం అయితే స్పెండ్ చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చాక ఏం చేస్తుందంటే చిన్నగా ఒక బంప్ వచ్చినట్టయితే బండి పైకి ఎగిరి కింద పడుతుంది అనమాట. సో చూడండి మీకు అయితే చేస్తున్న ఒక్క నిమిషం. ఓకే, సెకండ్ గేస్ ఆలుగా ఉంది. లేదు బాబులే పైకి యూ ఎత్తులేదా, అది లేచింది. సో అట్లా లేచిన తర్వాత మూమెంట్ వద్ద దాంట్లో ఊపు ఉత్సాహం అన్నీ వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే మెల్లగా అదేం సినిమా రమతి కాన్సే కాదు సమాట ఒక సినిమాలోనే పైగా అలా లేపుతారు, లేపు తీసుకెళ్ళిపోతారా మార్వెల్ అన్న మార్వెల్లోనే విజన్ విజన్ అనుకుంటే తీసుకెళ్తారు సేమ్ అట్లా లేపు పోతారా. ఓకే. సో అంత మాదిరి. ఓకే. సో అట్లా ఎప్పటికి వెళ్తారు సార్? ఎలాగైతే అన్నా ఎప్పటికి వెళ్ళాలి మేము, మా దగ్గర డొక్కు పోను అట్ట అడితే ఇట్ట స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఇంత లేట్ చేస్తే పని అవుతుంది అక్కడ. లే పైకి లే ఇప్పుడు సార్. అయ్యా అండ్ మీకు అయితే షాడో కనపడుతుంది కదా. సో అయ్యే మ్యాప్. సో ఒక రకంగా ఏంటంటే మైన్క్రాఫ్ట్లో పార్కోర్ ఉన్నట్టు దీంట్లో ఇటు పార్కోర్ పెట్టేశాడు. సో అదేంట్రని అడిగితే తెలదు గైస్ నాకు కూడా. సో హిడెన్ మ్యాప్ ఎవరికైనా పెట్టమన్నట్టు అది నాకు అర్థం కాదు. నువ్వు అడిగాం పెట్టమని, ఉన్న గేమ్కి బగ్గులు లేకుండా తీసుకురారు చాలు అగ్లిచ్చులు అయ్యి డెవలపింగ్ తగలవి. ఓకే. సో సెకండ్ అండి మెల్లమెల్లగా వచ్చింది గేస్ ఇప్పుడు బైక్ వస్తుంది ఇక్బార్. ఓకే. ఇంకెంతసేపు రా రే, వచ్చేసింది గేస్, వచ్చేసింది అంటే వచ్చిందండి ఇక్కడ. అంటే ఎగ్జాక్ట్గా దీని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే తడేలు మనం దూకేయాలి, లేదనుకోండి అక్కడ అడ్డం పడిపో మళ్ళీ కిందకు పువ్వు అదే పట్టుకుపోద్ది. సో మనల్ని సిరాకు పెట్టేస్తామంట. ఓకే. సో ఇక్కడ కోతి మా ఫ్రెండ్ లాగా ఎగురుతుంది అది. సో వాళ్ళలాగా రే నిన్నరే తెలుసు కదా అది ఇప్పుడు వద్దు రెండు మా కొద్దిగా దీక్షలు ఉన్నాడు అనకూడదు. సో ఓకే. అండ్ ఇక్కడైతే కొద్దిగా ట్రిక్కీ గేస్ వెళ్ళడం. సో చూసుకుని కొన్ని కొన్ని స్టాండర్డ్ అయి ఉంటాయి, లేకపోతే ఆట ఆడేసుకుంటాయన్నమాట. సో ఇది అలాగా నిలబడున్నట్ల మీద జాగ్రత్తగా వెళ్ళాలి. నాకు తెలిసి బైక్ అయితే సులువు అనుకుంటున్నా, కాకపోతే మరి బైక్ కింద నుంచి పైకి తీసుకొస్తాం కొద్దిగా కష్టం. సో జాగ్రత్తగా చేసుకుని వచ్చేస్తే తిన్నంగా వచ్చేది బండి, లేదనుకోండి తుక్కు రేగిపోతుంది అన్నమాట అది.
సో క్రాస్గా వెళ్ళడం మంచిదా తినంగా వెళ్ళడం మంచిదా అంటే నేను తినంగా వెళ్తాం మంచిది. క్రాస్గా వెళ్తే ఏంటంటే అది పైకి కింద ఇచ్చినప్పుడు మన బస్సు ఉప్పర్ నుంచి అవుతాయి, అవి పూరా డ్యామేజ్ కరేగా ఇసుక బస్సు అందరు కింద దింపుతున్నాయి రాడ్లు, పేద పేద రాడ్లు అనమాట. అది రే రే అయిపోయిందిరా ఎగ్జాక్ట్ ఇంతే వాము సేమ్ ఇంతే గైస్. లాస్ట్ ఇంత చెప్పాక ట్రైల్ వేసానని ఊపుడు ఊపితే నిజంగా దేవుడా అయ్యేం ఊపుడు నేను పండ పెట్టేసి అంత మొత్తానికి ఎట్టయితే మన వల్ల కాదు గైస్, కాకపోతే ఏదో ఒక రోజు డెఫినెట్గా దీని అయితే కంప్లీట్ చేసి తెస్తా. సో ఇది గైస్ మరి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అది కొత్తగా వస్తారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో వల్ల మీకు ఏమైనా తెలిస్తే మామూలు చేయండి. అంతే ఇంకేముంది ఇంకా బాయ్ గైస్ ఓకే.